ఉపన్యాసాలు కానీ మేము చేస్తలేము, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు 90% వాళ్ళే చెప్పారు, సార్ మేము ఆత్మగౌరవంతో బతకాలంటే మేమైతే గుడిసెలలోనో మోరి కాలువలలోనో పేదరికంలో మగ్గిపోయినాం, పేదరికంలోనే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనీసం మా పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ సార్ ఇస్తా అన్నాడు కాబట్టి మేము ఎంతో ఆశ పెట్టుకొని 2 సార్లు కేసీఆర్ సార్ని మేము ముఖ్యమంత్రిగా చేసినామని వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడున్న మిత్రులకు, ఇక్కడున్న వాళ్ళు దాదాపుగా 90% టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఓట్లు వేసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఆవేదనను మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ దుఃఖాన్ని ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు చూడండి. ఆర్భాటపు ప్రకటనలు కాకుండా ఆలోచనతో కూడుకున్న అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని ఆధారాలను కొన్ని అంశాలను పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వం ఇచ్చిన వివిధ సందర్భాలలో ఇచ్చిన సమాధానాలను కూడా మీ ముందల పెట్టిన చంద్రశేఖరరావు గారు 282,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వివిధ దశలలో ప్రారంభం జరిగి పనులు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం శాసన మండలిలో మీకు ఇచ్చిన, అందులో 3,982 మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేసినామని ప్రభుత్వం చెప్పింది. హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో 128 ఇండ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేసి ఇచ్చినామని చెప్పారు. ఆ 128 ఇండ్లు కూడా సికింద్రాబాద్లో గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పథకం కింద వాంబే ఇండ్లు ఇస్తే అవే ఇండ్లను పూత పూసి రంగులేసి తిరిగి పాత లబ్ధిదారులకే ఇచ్చిండ్రు తప్ప కొత్తగా నిర్మించి ఇచ్చిన ఇండ్లు కావు. నిన్న మొన్న 2 రోజులు పత్రికలలో చూసినాం, సిద్దిపేట జిల్లా నాగిరెడ్డిపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేసీఆర్ గారు సమీప బంధువు అమ్ముకుంటున్నాడు, లబ్ధిదారులకు ఇస్తలేరని చెప్పి పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాసింది. నిన్న ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ నగర్లో ఈరోజు కేటీఆర్ ప్రారంభించబోతున్న 242 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ నాయకులకు, కార్లు ఉన్నోళ్లకు, బంగళాలు ఉన్నోళ్లకు, పార్టీలో బాధ్యత ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు తప్ప మాలాంటి పేదవాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని 250 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసి ప్రగతి భవన్ వెళ్ళి కేసీఆర్ గారికి వాళ్ళ బాధ దుఃఖం చెప్పుకుందామని ఆడపడుచులు అందరూ వచ్చారు. అక్కడ పోలీసులు గేటు దగ్గర కూడా రానియలేదు. వాళ్ళకి ఏం చేయాలనో దిక్కు తెలవక తెలంగాణ భవన్కి వెళ్ళి టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేసి టీఆర్ఎస్ ఆ పార్టీ కార్యాలయం ముందల ధర్నా నిరసన కూడా చేయడం జరిగింది. 1-2 పత్రికలు తప్ప ఎవరు కూడా అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఇవన్నీ రాష్ట్రంలో ప్రభుత్వం మభ్యపెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో వైఫల్యాలను కళ్ళకట్టినట్టుగా జరుగుతున్న అంశాలను ఇవాళ తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపుగా 3 లక్షల ఇండ్లు 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇండ్ల పేరు మీద నాబార్డు నుంచి 6,000 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చింది. ఇవి 3,000 అవి 6,000 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కాంట్రాక్టర్లైన మెగా కృష్ణారెడ్డికి నిధులు దారి మళ్లించి బిల్లులు చెల్లించిండ్రు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, నాబార్డు సంస్థ బ్యాంకు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తెచ్చిన 1,000 కోట్ల రూపాయల నిధులు కాంట్రాక్టర్లకు వేరే పనులకు చెల్లించిండ్రు అంటే ఇది నియమ నిబంధనల ఉల్లంఘన కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించి ఇతర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిండ్రంటే
ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి 900 కోట్ల రూపాయల బిల్లులు 9 నెలల నుంచి 1 రూపాయి కూడా విడుదల కాలేదు. మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మేయర్ గారే అందులో స్పష్టంగా ప్రకటించాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 900 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. 90 కోట్ల రూపాయలు చెల్లిస్తే దాదాపుగా 48-49 వేల ఇండ్లు సంపూర్ణంగా పూర్తవుతాయి, త్వరలోనే వాటిని చేస్తామని చెప్పారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 150,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం, ఆ పోయిన సంవత్సరం 200,000 కోట్ల రూపాయలు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఈ సంవత్సరం కూడా కనీసంగా 150,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పేదోళ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరని చెప్పి నేను సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 90 కోట్ల రూపాయలు చెల్లిస్తే దాదాపుగా ఇక్కడున్న ఆడపడుచులందరి 50,000 ఇళ్ళ పండుగ పూట ఉగాది పండుగ నాడు సంతోషంగా కుటుంబ సభ్యులతోనే ఇవాళ పండుగ వాతావరణంలో వాళ్ళు పండుగ చేసుకునే అవకాశం ఉంది. 90 కోట్ల రూపాయలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? లేదా ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి చిత్తశుద్ధి లేదా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఆడపడుచులు చెప్పిన ప్రకారం 5 సంవత్సరాలు యావరేజ్గా 3,000 నుంచి 8,000 రూపాయలు ఇంటి అద్దెలు చెల్లించుకుంటున్నాం. ఈ భారాన్ని మేము మొయ్యలేము. 3, 4, 5 మంది ఆడపిల్లలు, చిన్నపిల్లలుండి పిల్లల చదువులకే మా ఆదాయం సరిపోతలేదు. ఇంట్లో వంట పనులు, అంట్లు దోముకోనో, ఆటోలు నడిపో, రిక్షా దొక్కో, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నెలకు 5,000-6,000 రూపాయలు కిరాయిల బాధ మాకు తప్పుతుంది, మేము గౌరవంగా బతుకుతాం కదా ముఖ్యమంత్రి గారు, మాకు ఇల్లు ఇవ్వాలని వాళ్ళు చెప్తారు. నిన్న నేను మట్ఫోర్ట్ కంటోన్మెంట్ ఏరియాలు పోతే అక్కడున్న కాడబడ్చి వచ్చి చెప్పింది. ఇదే కాదు, మల్కాజ్గిరిలో కూడా దళిత బస్తీకి పోయినా అక్కడ పోతే ఒక ఆడబిడ్డ వచ్చి, మా ఇల్లు కూలిపోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నేను కిరాయి ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతే మా అమ్మ శవాన్ని ఇంటికి తీసుకురానివ్వలేదు, మేము ఇంటికి తెస్తే ఇంటికి సృష్టి వస్తుందని చెప్పి ఇంటి వాళ్ళు మమ్మల్ని కూడా వెళ్ళగొడితే ఊర్లో బజార్లో మా తల్లి శవాన్ని పెట్టి అనాథ శవంలాగా మేము దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దుఃఖము, బాధ, ఆవేదన ఏమన్నా ఉంటుందా అని ఒక దళిత ఆడబిడ్డ వచ్చి అడిగితే నిజంగా ప్రజాప్రతినిధిగా నా మనసు కదిలిపోయింది. నిన్న మడ్ఫోర్ట్లో కూడా ఇక్కడ ఇల్లు 9 నెలల నుంచి ఇటుక కూడా తీస్తలేదు సార్, మా ఇంట్లో మా అమ్మ చచ్చిపోతే శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలనో తెలియలేదు, హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి అక్కడికే శ్మశానానికి తీసుకెళ్లి ఏడబెట్టాలనో తెలియక అని చెప్పి ఇంకొక ఆడబిడ్డ వచ్చి ఆవేదన వెలిపుచ్చితే నాకు ఏం సమాధానం చెప్పాలనో నోట్లకెళ్ళి మాట రాలే. నేను ఈరోజు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రజాప్రతినిధులుగా 100 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే చేసిన ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణలో ఇంతమంది ఆడపడుచులు కన్నీరు పెట్టడం న్యాయమా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఈ దుఃఖం కోసము, ఈ బాధ కోసము, ఇలా బాధ పెట్టడం కోసమే 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంకా కొంతమంది ఇక్కడికి రాలేదు సార్, ప్రగతి భవన్ కట్టుకున్నాడు ఆయన 10 ఎకరాలల్లా 8 నెలల్లో కట్టుకున్నాడంట సార్, మేము పేపర్లో చూసినాము. ఆయన కట్టుకుంటే కట్టుకోండి సార్, సంతోషంగా ఉండని, ఆయన ఆయన కుటుంబం రాజులు కాబట్టి రాజమహల్లలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వద్దు ఇప్పుడే మా సోదరి అని చెప్పి ఒక్క రూము రేకుల షెడ్ వేసి ఇచ్చినా మా కిరాయి బాధ తప్పుతుంది, మేము ఆత్మగౌరవంతో బతుకుతాం సార్, మోరీలా శవాలు కట్టుకొస్తున్నాయి సార్, నీళ్ళు వస్తే ఆ దోమలకు మందు కొడతలేరు సార్, ఇంత ఇంత పెద్ద దోమలు ఉన్నాయి, ఇంటికి చుట్టాలు వచ్చే పరిస్థితి లేదు సార్ అని ఇంకొక ఆడబిడ్డ చెప్పింది. భవానీనగర్, మన భూదేవి నగర్, పాలమూరు ఏదైతే బస్తుందో, పాల
పాలమూరు బస్తీలో మా ఆడపడుచు. నిజంగా పాత్రికేయ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఆవిడ చెప్పిన ఒక సోషల్ యాంగిల్. మేము వెళ్ళడానికి బాత్రూంలు కూడా లేవు. రైల్వే పట్టాల మీద మేము బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మేము మా పిల్లలు అంటే మా కొడుకులు మేము ఎదురుగా ఎదురుగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చినాక మేము ముఖాలు చూసుకోలేకపోతున్నాం సార్. కనీసం స్వచ్ఛ భారత్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు, బాత్రూంలైనా కట్టారా సార్ అని ఒక ఆడపడుచు అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే నిజంగా అవాక్ అయిపోయినా నాకు. అసలు తల తిరిగినంత పని ఏంది? ఆమె చెప్పిన ఆలోచన మీరు ఒకసారి ఆమె యొక్క కష్టాన్ని మీరు ఆలోచన చేయండి. రైలు పట్టాల మీద రైలు వస్తుంటే మేము బాత్రూంలో పోతే రైలు మీదకి వెళ్ళి 10-12 మంది చచ్చిపోయినరు అని చెప్పి ఆ ఆడపడుచులు భర్త కోల్పోయిన వాళ్ళు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే ఎవరికి చెప్పాలని నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ తల్లి కొడుకులు బాత్రూంలోకి వెళ్ళాలంటే రైలు పట్టాల కట్టాల పక్కన ఎదురు ఎదురుగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? ఈ రాష్ట్రాన్ని నిజంగా ఎవరైనా మనుషులే పాలిస్తున్నారా? మృగాల జీవితాల కంటే కూడా అధ్వానంగా వాళ్ళు నగరం నడిపట్టున విశ్వనగరం చేస్తా ఉన్న పాలకులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పాలమూరు బిడ్డ వెనకటికి ఎప్పుడో ఆ రైలు కట్ వేయడానికి వచ్చిన కూలీలు, రైలు కట్ట పక్క పడితే 350 కుటుంబాలు ఇవాళ దశాబ్దాల నుంచి అక్కడ ఉన్నారు. వాళ్ళ పట్టాలు ఊడవీకనికపోతే గద్దరన్న అడ్డం నిలబడి వాళ్ళ పట్టాలు వాళ్ళ గుడిసెల్లో నిలబెట్టి ఇవాళ బాత్రూము లేవు. నేను ఎంపీ నుంచి 10 లక్షల నిధులు అంటే అధికారులు ఫోన్ చేస్తారు సార్, అక్కడ గట్టనియారు ఎందుకు ఇస్తావు సార్ అని. ఏం చెప్పాలి చెప్పురు, ఎట్లా వీళ్ళ కష్టాలు? ఆ పక్కల్లే మీకు బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ గారు స్వయంగా వాళ్ళో వీళ్ళో చెప్తే కాదు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ముఖ్యమంత్రులు అధికారిక పర్యటనలలో ఒక మాట చెప్తే సాయంత్రానికి జీవో అయి బయటకు వచ్చేది. ముఖ్యమంత్రిగా చెప్పే ప్రతి మాట శాసనం, ముఖ్యమంత్రిగా ప్రకటన జీవో. జీవో అనేది సాంకేతికమే. 2015 ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు భూదేవి నగర్లో పాలమూరు బస్తీకి వెళ్ళి 3 కిలోమీటర్ల పరిధిలో మీకందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కురిసేసుకొని కూర్చొని కట్టించి మీ ఇంటి తాళాలు ఇచ్చి మీరు ఆత్మగౌరవంతో బతికేటట్టు చేస్తా, కోడి కొయ్యాలే కళ్ళు కొయ్యాలని ముఖ్యమంత్రి గారు అనలేదా? ఇవాళ పత్రికల వివరాలు అన్నీ కూడా ఇవాళ పాత్రికేయ మిత్రులకు ఇస్తానని నేను అడుగుతున్న. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి చూసి వాళ్ళ కష్టాలను వాళ్ళ బాధలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఆ పాలమూర బిడ్డలను చిన్నచూపు చూస్తున్నావు? శ్రీకాకుళం బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు కుక్కట్పల్లిలో పదే పదే మీరు వాళ్ళను ఒప్పించి మెప్పించి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ అన్ని ఎన్నికలలో నువ్వు ఓట్లు వేసుకున్నావు కదా, నీకు బాధ్యత లేదా? ఇవాళ ఉప్పల్ ప్రాంతంలో మల్లాపూర్లో మా సోదరిమణి చెప్పింది, వాళ్ళ తాతలు కళ్ళు తీసుకునేదంటాడు చెట్లకు, చెట్లు బతకనిక కళ్ళుకు ఆ గీత చెట్లకు వాళ్ళు నీళ్లు పోసి బతికించుకున్నారట. ఇవాళ అక్కడున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన చెట్లన్నీ కొట్టేసి డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతోనే అక్కడ పనులు మొదలుపెట్టి మల్లాపూర్ వాళ్ళకైతే ఇచ్చేయలేదు, మాకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి అమ్ముకుంటాం అంటున్నారట. వాళ్ళు అక్కడ నివసించేటోళ్ళను బయటికి తీసేసి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ కడుపు రగిలిపోతుంటే వాళ్ళ కళ్ళ ముందల నువ్వు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా ఆపిందే కాకుండా మీ కాదు ఆన్లైన్లో చేసిన వాళ్ళకి ఇష్టమైనట్టే ఇది భావ్యమా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 26,10,000 పేదలు ఇండ్లు లేని వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాదులే, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల పైచిలకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. 64,000 కుక్కట్పల్లిలా, దాదాపుగా 60,000 కుత్బుల్లాపూర్లా, ఇలా చెప్పుకుంటూ పోతే నా ఒక్క మల్కాజ్గిరి పార్లమెంటులోనే 5-6 లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళ లెక్కలు తేలినాయి. మరి మీరు ఎన్నికల కంటే ముందు 2017 శాసనసభలో పాత్రికేయ మిత్రులకు గుర్తుండాలి, డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద చర్చ జరిగినప్పుడు నేనే లేవనెత్తితే ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, 2018 డిసెంబర్ లోపల
200,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో, 100,000 ఇళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో, 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి పేదవాళ్లకు తాళాలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతాం, లేకపోతే 200,000 ఇళ్ళు కట్టకపోతే పేదలను అసలు ఓట్లే అడగమని చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఓట్లు అయిపోయి కూడా మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయి కూడా మరీ 14-15 నెలలు అయింది, మీరు ఎందుకు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తలేరు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరు, పూర్తయిన ఇళ్ళు ఎల్బీ నగర్లు ఏవైతే ఉన్నాయో ఎరకల్ బస్తీ దగ్గర, నాచారం ఎరకల్ బస్తీలో కట్టిన 254 ఇళ్ళ 154 ఇళ్ళు 284 ఇళ్ళ 154 ఇళ్ళు లబ్ధిదారులకు ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. కేటీఆర్ వచ్చి ప్రారంభించే వరకు మీరు ఇళ్ళకు పోవడానికి లేదని 6 నెలల నుంచి తాళాలు వేసి పెట్టిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి పోయి చూడండి, ఎల్బీ నగర్లో మన్సూరాబాద్ డివిజన్లో ఎరకల్ నాచారమ్మ బస్తీలో మీరు ఒక్కసారి పోండి, పూర్తి చేసుకున్న 284 ఇళ్ళు 154 మంది లబ్ధిదారులకు ఆల్రెడీ వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇచ్చి వాళ్ళని ఇళ్ళకు పోనీయకుండా 6 నెలల నుంచి అధికారులు ఆపెడుతున్నారు. నేను అధికారులను అక్కడనే పిలిచి అడిగిన, ఎందుకయ్యా పూర్తయినాయి కదా వీళ్ళకి ఇచ్చి మిగతా దాంట్లో కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు కదా పూర్తి అయ్యానంటే, ఇక ఆయన చెప్పలేకపోతున్నాడు సార్, కేటీఆర్ సార్ వచ్చి ప్రారంభిస్తా అన్నాడు, సార్కు తీరిక లేదంట, సార్కు తీరిక కాగానే ప్రారంభిస్తాను సార్ అప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తామని. అరే ఏం దుర్మార్గమే, కేటీఆర్ రాకపోతే ఏమైనా కొంపలు ముందుతాయా? వాళ్ళకి నెల నెల 5-6 వేల రూపాయలు అయితే కిరాయి నెత్తి మీద పడుతుంది కదా, వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి కదా. ఏం రాజకార్యాలయాలుగా పెడుతుండు కేటీఆర్ గారు, ఎవరిని ఉద్ధరిస్తుండని నేను అడుగుతున్నా, మీరందరూ ఆలోచన చేయండి. కేటీఆర్ హౌసింగ్ శాఖ మంత్రి కూడా కాదు, పోనీ హౌసింగ్ శాఖ మంత్రి వచ్చి ప్రారంభించమను, పోనీ నిన్న మొన్ననే ఉన్న ఎమ్మెల్యేని కూడా మీ దాంట్లో కలుపుకున్నారు, ఆయనతోనే మొదలుపెట్టారు. అంటే పూర్తయిన వాటి పరిస్థితి ఇట్లున్నది. ఇంతవరకు ఎర్రవల్లిలో తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులది ప్రభుత్వం లెక్కలు చెప్తలేదు. కాబట్టి ఇవాళ వీళ్ళందరి తరఫున మీడియా మిత్రులకు నేను ఇవన్నీ నోచి నేనే ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ ఈ అన్ని సమస్యలు నేను విన్నవి చెప్తే, సార్ కొంచెం తెలుగుకల్లోడు బాగా మాట్లాడతాడు ఇవన్నీ చెప్తున్నాడని మా చార్ లాంటి వాళ్ళు అనుకుంటుంటారు. అందుకే మా మిత్రులకు మా ఆడపడుచుల కష్టాలన్నీ వాళ్ళ ద్వారానే మీరు వింటే వాళ్ళలో ఉన్న చైతన్యం మీరు మేము మాట్లాడేదానికంటే కూడా చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బంగారు తుంకన్న తెలంగాణ ఎక్కడ పోయింది, మైనారిటీలు గంపగుత్తగా కేసీఆర్ వెనకాలనే ఉన్నారనుకున్న మీరు ఎంతమంది మైనారిటీ ఆడపడుచులు ఇవ్వాలా, వాళ్ళ ఇండ్ల కష్టాలు చెప్పారో మీరు అందరైతే విన్నారు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం తక్షణమే ఈ ఇండ్ల సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వానికి మార్చి నెల మొత్తం గడువు ఇస్తున్నాం, ప్రభుత్వం తక్షణమే అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు చెల్లించి యుద్ధ ప్రాతిపదికన ప్రగతి భవన్ ఎట్లయితే రాత్రి భవన్లు ఫ్లడ్ లైట్లలో కట్టి నిర్మించి మీరు ఇంట్లోకి చేరినరో, ఏప్రిల్ లోపల ఈ ఇళ్ళని పూర్తి చేసి లబ్ధిదారులకు ఎక్కడికక్కడ పూర్తయిన మరుక్షణం తెల్లారే వాళ్ళకి తాళాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇళ్ళని చేరిన తర్వాత కేటీఆర్ గారికి ఓపుకున్నప్పుడు వచ్చి ఓపెనింగులు చేసుకొని ఇవన్నీ చేయాలి. మొదట కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి, రెండవది పనులను రాత్రి మగళ్ళు చేయించాలి, ఏదైతే మిగతా ఇళ్ళు ప్రారంభించాల్సిన ఉన్నాయో లబ్ధిదారులు ఉన్నాయో నిజంగా ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి లిస్టు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అందులో పనులు ప్రారంభించాలి. ఈ అన్ని కార్యక్రమాలు ఎక్కడికక్కడ స్థానికంగా వచ్చిన డిమాండ్ ఏ ప్రాంతంలో అయితే నిర్మిస్తున్నారో ఆ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అసలైన అర్హత ఉన్న లబ్ధిదారులకు 80% ఇళ్ళు ఇవ్వాలి. ఎక్కడున్నోళ్ళకో ఎక్కడో ఇస్తే కుకట్పల్లి ఉన్నోని తీసుకెళ్ళి కుత్బులాపూర్, కుత్బులాపూర్ ఉన్నోని తీసుకొచ్చి మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో ఉన్నోని తీసుకెళ్ళి ఇంకెక్కడో, ఆ స్థానికంగా ఉన్న వాళ్ళకి అసలే ఇవ్వకుండా అన్యాయం చేస్తే ఇది పేదల మధ్యలో అంతర్గత పోరాటం తయారవుతుంది. మీరు నాచారమ్మ బస్తీలు అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మీరు కొత్త వాళ్ళని తోలితే వాళ్ళు ఒక్కరిని కూడా ఇళ్ళకు పోనీయమని చెప్పినారు.
ఇది పేదల మధ్యలో తాకులాట పెట్టినట్టు అవుతే ఇవాళ పేదలకు కష్టం రాకుండా నష్టం జరగకుండా ఆయా ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లలో 80% స్థానికులకే ఇవ్వాలి. ఈ 4 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకొని కార్యాచరణకు దిగి ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లను వేసి పర్యవేక్షించుకుంటూ అత్యవసర పరిస్థితులలో వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినప్పుడు ఎట్లయితే ప్రభుత్వం అత్యవసర పరిస్థితులు ప్రకటించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అక్కడ నియమించి రాత్రి పగళ్ళు పర్యవేక్షించి అక్కడ పరిస్థితులు చక్కదిద్దుతారో, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా అదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎక్కడికక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను వేసి యుద్ధ ప్రాతిపదికన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలి. లేకపోతే ఏప్రిల్ మాసం మొత్తం కలెక్టర్ ఆఫీసులో ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి, అదేవిధంగా ఇందిరా పార్కు దగ్గర దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలు, బంధుల వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి మా ఆడపడుచులు అందరి తరఫున వాళ్ళకి అండగా నిలబడి ఇంత దూరం వాళ్ళు వచ్చి ఏదైతే భరోసా పెట్టుకున్నారో మన్నటి ఎన్నికలలో ప్రశ్నించే గొంతు ఉండాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇటు కేసీఆర్ అయినా అటు మోడీనైనా నిలదీస్తాడు, నిక్కుదీస్తాడు, నిక్కచ్చిగా పేదోళ్ళ కోసం కొట్లాడతాడు, కడుపుల పేగులు దిగే వరకు ఆఖరి శ్వాస వరకు కొట్లాడతాని ఏదైతే నమ్మకం పెట్టుకొని మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నన్ను గెలిపించి ఢిల్లీకి పంపించిండ్రో వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఆశలు ఒమ్ము కాకుండా కడుపుల పేగులు దిగే వరకు పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కొట్లాడతా. ఇవాళ ఈ ఒక్క మల్కాజ్గిరి ప్రాంతానికి ఇది పరిమితం కాలే, రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఊర్లలో అందరికీ చేసిన నాయన మాకు పట్నంలో చేస్తలేరు అనుకోతామని చెప్పారు అమ్మ తల్లి. ఊర్లలో ఉన్న వాళ్ళకి పట్నంలో చేసిన అని చెప్తుడు, పట్నంలో ఉన్న వాళ్ళకి ఊర్లలో చేసిన అని చెప్తుడు. కేసీఆర్ అంతా మాయలోడు, ఆయన చెప్పే మాయ మాటలు మా సోదరులు మల్లమల్ల చూపించి అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అబద్ధాలు చెప్పి బతుకుతున్నాడు. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్దిష్టంగా చేపడతాం. నిర్దిష్టమైన కార్యాచరణలో మీరు కూడా నడుం బిగించాలి, దీక్షలు కూసోవాలి. పాపం వీడున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మీరంతా బాగానే ఉన్నారు, ఇళ్ళ పరిస్థితి బాగాలేదని వీడున్న ఆడపడుచులకు కూడా చెప్తున్నాం, వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాను మోసం చేసింది. వాళ్ళు మామూలుగా ఎవరికి మామూలుగా డాక్టర్ ఏం చేస్తాడు, ఎవరికి ఏ జబ్బు వచ్చినా సూది గుచ్చుతాడు, మందు గోలిస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. కానీ డాక్టర్కే రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియకుంటాయి. మన సమస్యలన్నీ పేపర్లలో రాసి టీవీలలో చూపించే వాళ్ళకు కూడా ఇల్లు ఇయ్యలేదమ్మా, మోసం చేసి వాళ్ళని వాళ్ళు అదే బాధలుండ్రు, మీతో పాటు వాళ్ళు కూడా వచ్చి ఊతలు కూర్చుంటూ వాటిగా చూడడానికి బాగుండదు, లే అక్కడనే కూర్చోరు, మీ కష్టం నాకు తెలుసు, మీరంతా నా మిత్రులే కదా అని చెప్పి వాళ్ళ తరఫున కూడా చెప్తున్నా. వీళ్ళదే కాదు, మీది కూడా గదే కోస. వరంగల్లోకి చెప్పిండు హైదరాబాద్ వాళ్ళు అసూయతోని అసలు మీ మీద ఏడ్చుకోవాలి, పట్నంలో ఉన్న రిపోర్టర్లు కూడా వరంగల్కి వచ్చి బతకాలన్నాడు. వరంగల్లోలో చెప్పిన పట్నంలో అన్ని చేసినా అర్థం వాళ్ళు దిద్దినా ఇంటి ముందు అలికినా సాంపి చాలినా సున్నం వేసినా తెల్లగా చేసినా వరంగల్ ప్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ ప్రెస్ వాళ్ళు అయిపోయి ఇక వరంగల్లోలే మిగిలిందని చెప్పిండు. వరంగల్ ఆయన బదిలే ఈడుకొచ్చిండు ఒక మిత్రుడు, ఇప్పుడు ఆ ఛానల్ కూడా యజమాని కేసీఆర్ అయ్యిండు అనుకో. ఆయన చెప్తున్నాడు సార్ ఆడు ఉన్నప్పుడు పట్నం వాళ్ళకి ఇచ్చారు అనుకుని ఈడుకొచ్చినాక చూస్తే ఇట్లుందేం సార్, కిరాయి చూస్తే గట్ట కాలిపోతుందేం సార్ అని ఆ మిత్రుడు నాతో ఆవేదన వెళ్ళిపోచ్చాడు. ఆయన వాళ్ళ సంఘానికి నాయకుడు కూడా. కాబట్టి ఇవాళ సంఘం తరఫున ఇక అడిగేటోడు ఒక ఆయన ఉంటే ఆయనకి టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే చేసి ఆయన ఏమంటలేడు, నా కుర్చీ నాకు వచ్చింది ఇక నేనేది అడుగుతా సార్ అంటున్నాడు. కాబట్టి ఇవాళ అడిగేటోళ్ళందరినీ కూడా దొడ్డగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.